పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సంస్థ సహకారంతో ఓయూ గవర్నమెంట్ స్కూల్లో హై ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్స్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. టాయిలెట్స్ శుభ్రంగా లేకపోతే దాని ప్రభావం పిల్లల ఆరోగ్యంపై, వారు చదువుపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. మిషన్లను అందించిన ఎన్టీపీసీ సంస్థ వారిని అభినందించారు. ప్రెషర్ పంపు ద్వారా అన్ని స్కూళ్లను పరిశుభ్రం చేసే విధంగా నేను చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రకంగా 8 సంవత్సరాలు ఆ యొక్క పాఠశాలల పరిశుభ్రత నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడం, పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతాం. అది భవనాల నిర్మాణం కోసం కానీ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం కానీ, లేకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాలు కానీ అనేక రకాల ఖర్చు పెడతాం. కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి టాయిలెట్స్, మరుగుదొడ్ల పరిశుభ్రత విషయంలో పూర్తిగా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్ల యొక్క నిర్వహణ అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులకు ఒక పెద్ద సమస్యగా మారింది. పేద పిల్లలు, పసిపిల్లలు టాయిలెట్లకు వెళ్ళినప్పుడు ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలో తెలియని కారణంగా వెంటనే టాయిలెట్లు పాడైపోతూ ఉంటాయి. దాన్ని పరిశుభ్రం చేయాల్సిన, రెగ్యులర్గా పరిశుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది.